సో నాతో పాటు మీకు కూడా నా కాలేజీని చూపిద్దామని చెప్పి నేను ఈ బ్లాగ్ తీద్దాము, మై కాలేజ్ అనే బ్లాగ్ తీద్దామని నేను అనుకుంటున్నాను. సో నాతో పాటు మీరు కూడా రండి, వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్, మధ్యలో ఆపకండి. అండ్ వెల్కమ్ టు శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్. ఉమెన్ నా దగ్గర ఎవరు ఆగద్దు, ఉమెన్ అంటే ఉమెన్ అనే ఎవరు గుర్తు చేస్తే మనకు గుర్తురాదు. ఇక్కడ ప్రతిదీ చాలా చాలా బాగా చేస్తారు నాకు తెలిసి. కోయిట్ యాక్చువల్లీ ప్రొమోషన్స్కి వచ్చిన ప్రతి ఒక్కరు మాకు చెప్పేది ఏంటో తెలుసా, మీరందరూ అబ్బాయిల కన్నా ఇంత కూడా తక్కువ కాదని ప్రూవ్ చేస్తాను. నాకు ఇక్కడ నుంచి ఎల్లబుద్ధి కావట్లేదు. సో కమిట్ మీ, ఎంతమంది కాల్ చేస్తారు టెంపుల్స్ నేను నాకైతే తెలియదు, నేను ఇప్పుడు నిజంగా ఇదే ఫస్ట్ టైం. అంటే టెంపుల్ టైమింగ్స్ కాదు, అన్ని టెంపుల్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాయి. ఒకసారి చూద్దాం, మోస్ట్ అన్ని దేవులు ఉంటారు. మనం ప్రతి శ్రీరామనవమికి శ్రీరాము కళ్యాణం జరిగింది, నా దగ్గర ఫోటో ఉండాలి, నేను ఉంటే చూసి పెడతాను. హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ కలిసి వచ్చి ప్రదక్షిణలు, యాక్చువల్లీ ప్రదక్షిణలు చేస్తాం మేము ఇక్కడ, చాలా చాలా చేసాము. కార్డ్స్ ఉంటాయి ఇక్కడ, చాలా డివోషనల్గా అనిపిస్తుంది. డీ బ్లాక్ అటు సైడ్ ఉంటుంది, ఏది డీ బ్లాక్ అనమాట, సిఎస్సీ ఐటీ క్లాసెస్ ఇక్కడ జరుగుతాయి. సో వెల్కమ్ టు మై క్లాస్, ఇది నా క్లాస్. ఇక్కడ వచ్చిన ఇది మా బెంచ్ అనమాట, యా నేను బ్యాక్ బెంచ్ ప్రౌడ్ చెప్తున్నాను. బ్యాక్ బెంచ్ ఈ ఏబిసి బ్లాక్స్ ఏమో ఉంటాయి అనమాట, అది సిఎస్సీ ఐటీ వాళ్ళకి, ఇది సిఈ ట్రిపుల్ ఏడిఎస్ మిగతా బ్రాంచెస్ ఉన్నాయి. ఫస్ట్ బ్లాక్ లోపల స్టార్టింగ్ ఎట్లుంటుంది, రిమైనింగ్ ఫ్లోర్స్ పైన ఉంటాయి రిమైనింగ్ క్లాసెస్ అన్నీ. ఇది ఎంట్రీ, ఏమైనా ఈవెంట్స్ కానీ ఏమైనా కోడింగ్ సెక్షన్స్ కానీ అట్లా ఉంటాయి. ఇక్కడ మిడిల్ బోర్డు ఒకటి ఉంటాయి, సెంటర్లో కరెక్ట్గా ఆ బోర్డులో రాస్తూ ఉంటారు. సో ఇది లైబ్రరీ అనమాట, అన్ని టెక్స్ట్ బుక్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. నాకు సబ్జెక్ట్ రిఫరెన్స్ బుక్స్ సార్ చెప్తారు, అన్ని బుక్స్ ఇక్కడ దొరుకుతాయి. ఇది విష్ణు మల్టీప్లెక్స్, ఇక్కడే కింద స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది, కానీ మాకు అటు సైడ్ పర్మిషన్ లేదు. సో ఆల్రెడీ రికార్డెడ్ వీడియోని నేను పోస్ట్ చేస్తున్నాను. సెల్ఫీ పాయింట్ అని నేను ఒకటి పేరు పెట్టారులే, కానీ మన కాలేజ్ ఎక్కడన్నా ఎక్కడన్నా దిగచ్చు, మొత్తం ఎక్కడికి మొత్తం గ్రీనరీ ఉంటుంది. సో మనం ఎక్కడన్నా దిగినా మంచిగా వస్తుంది. ఫారెన్స్ వచ్చినప్పుడు కార్స్ వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి ఈ పార్కింగ్ స్పేస్, అక్కడ మీకు పెద్ద పెద్ద ఫ్యాన్స్ కనిపిస్తున్నాయి కదా, అది వెయిటింగ్ స్పేస్. క్యాంపస్ మొత్తంలో అక్కడక్కడ మినీ స్పీకర్స్ పెట్టి ఉంటే మనకి ఇక్కడ ఎఫ్ఎం ఉంది, విష్ణు ఎఫ్ఎం. సో ఇది విష్ణు ఎఫ్ఎం అనమాట, ఇక్కడ స్టూడెంట్స్ ఆ కోర్స్ తీసుకొని చేస్తారు, ఇక్కడ వాళ్ళు ఎడిటింగ్ ఇవన్నీ చేసుకుంటారు. ఎఫ్ఎం రేడియోస్ కూడా ఉన్నాయి ఇక్కడ. హాయ్ హలో లిజ్నెస్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హర్షిత కనమల్లపూడి. సో ఇది రేడియో విష్ణు అన్నమాట, 90.4. ఇక్కడ షోస్ జరుగుతూ ఉంటాయి, పేడ్ షోస్ కూడా జరుగుతాయి, స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు కోర్స్ నేర్చుకొని సెపరేట్గా. ఇది సెంట్రల్ పార్క్ అన్నమాట, ఫ్రెండ్స్లో ఉండేంత సెంట్రల్ పార్క్ కాకపోయినా మా కాలేజ్ సెంట్రల్ పార్క్ ఇది. సో బేసికల్లీ ఇది మంచిగా అట్మాస్ఫియర్ని నేచర్ని ఎంజాయ్ చేస్తే చిల్ అయ్యే ప్లేస్ అనమాట. సో ఇక్కడ బర్త్డేస్ అలా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. యాక్చువల్లీ మేము హ్యాంగ్ అవుట్ ప్లేసెస్ అన్నీ చిల్ అవ్వడానికి యూస్ చేస్తాం, కానీ ఇక్కడ వెళ్ళి చదువుకుంటున్నా నేను చూపిస్తాం. ఇది ఓపెన్ అవడీ అనమాట, ఫ్రెషర్స్ యాన్యువల్ డేస్ అవన్నీ ఇక్కడ జరుగుతాయి, అది స్టేజ్ అనమాట. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ క్యాంకరింగ్ కూడా చేశాను. ఇది చెస్ బోర్డ్ అనమాట, చెస్ పాయింట్స్ డీప్లో ఉంటాయి. సో రిథమిక్ టెండర్స్ వాళ్ళు ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఎక్కువ చేస్తూ ఉంటారు.
ఇది బిగ్ థండర్స్ అంటే మా డాన్స్ క్లబ్ అన్నమాట. ఇంకా అలాంటి క్లబ్స్ చాలా ఉన్నాయి. నా క్లబ్ అయితే స్టైల్ అండ్ స్లే అనమాట. అంటే మా కాలేజ్ ఒక ఫ్యాషన్ క్లబ్ అది. రేపు సెప్టెంబర్ 9 మాకు ఒక ఈవెంట్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ఇది విష్ణు ఆడియో అకాడమీ. ఇక్కడ మ్యూజిక్ నేర్చుకుని పర్ఫార్మెన్సెస్ చేస్తూ ఉంటారు ఈవెంట్స్ అప్పుడు. అలానే ఒకసారి తమన్ వచ్చినప్పుడు చేసినప్పుడు కూడా తమన్ చాలా నచ్చింది. నెక్స్ట్ మూవీలో ఏదో ఒక మూవీలో ఒక సాంగ్ అయితే ఇక్కడే చేస్తా అని చెప్పారు. సో ఇది టెంపుల్ స్క్వేర్ అన్నమాట. మనకి ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంది. మన ఇక్కడ బైకర్స్ సూపర్ మార్కెట్. ఇది మన టోటల్ స్టోర్. ఇక్కడ మనకి హాస్టల్ కావాల్సిన అన్ని వస్తువులు దొరుకుతాయి. నాప్రాన్స్, ఒక చిన్న ఫుడ్ కోట్ అనుకోవచ్చు, పానీపూరి, మసాలా, చాట్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని ఇక్కడ ఉంటాయి. జ్యూస్ కార్నర్ ఒకటి మార్నింగ్ నుంచి ఓపెన్ చేసి ఉంటుంది. ఇక్కడ తీసుకున్న ఫుడ్ మనం ఇక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ పడితే అక్కడ కూర్చొని తినచ్చు. ఇక్కడ ఫుడ్ కోర్ట్ టైప్ ఇంకొకటి ఉంది. మన కాలేజ్ అంటే మన ఫ్రెండ్స్ బర్త్డేస్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. వాటికి కేక్స్ అవన్నీ మనకి ఇక్కడ ప్రిపేర్ చేస్తారన్నమాట. మా మెస్ అనమాట, స్నాక్స్ బ్రేక్. ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ కట్టింగ్ ఉంటుంది. సో టీలో మస్తు. ఇది MBA బ్లాక్ అనమాట, కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది ఇక్కడ వచ్చేసి దోశ కార్నర్ అన్ని టైప్స్ దొరుకుతాయి. MBAలో వచ్చేసి బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివన్నీ ఉంటాయి, వింగ్స్, చికెన్ అలా. ఇది మూన్ స్పూన్ అనమాట, ఓన్లీ 8 to 12 ఉంటుంది. ఇది మూన్ స్పూన్ దోశ ఇడ్లీ ఉంటాయి అనమాట ఇక్కడ, ఓన్లీ నైట్స్. ఇది సెంట్రల్ స్క్వేర్ అనమాట, స్టార్టింగ్లో ఉన్న టెంపుల్ స్క్వేర్ లానే ఉంటుంది ఇక్కడ కూడా మొత్తం. తెలుస్తారా ఉమెన్స్ కాలేజ్, ఏ కాలేజ్లో మనకు అవుటింగ్ పర్మిషన్స్ కావాలి, అవుటింగ్ పర్మిషన్స్ అవన్నీ తెలిసేది ఇక్కడ అనమాట. ఇవన్నీ హాస్టల్స్, మొత్తం లైన్గా వరుసగా ఉంటాయి. ఇదైతే కొత్త హాస్టల్, మొన్నే కన్స్ట్రక్ట్ చేశారు. ఎందుకంత స్మైల్ ఇస్తున్నారనుకోకండి. దీని గురించి సపరేట్ వీడియో తీద్దాం మళ్ళీ, కావాలంటే ఇంకా బ్లాగ్ చేస్తాను నేను. సో ఇక్కడ ఒక స్టేషనరీ షాప్ ఉంటుంది, దాని దగ్గర తీసుకెళ్తాను. సో ఇది జిమ్ లోపల అనమాట, 2 compartments లా ఉంటాయి. థ్రెడ్మిల్స్ అన్ని బయట ఉంటాయి. ఇక్కడ లోపల ఇండోర్ గేమ్స్ ఉంటాయి. ఇండోర్ గేమ్స్ అనమాట, స్టార్టింగ్లో ఒకసారి వచ్చాను నేను ఇక్కడ టేబుల్ టెన్నిస్ నేర్చుకోవడానికి, కానీ నేర్చుకోలేదు. క్యారమ్స్, టేబుల్ టెన్నిస్. నేను వచ్చేసి బ్యూటీ పార్లర్ ఉంటుంది. బ్యూటీ పార్లర్ సారీ ఓపెన్ చేసలేదండి. యాక్చువల్ నేను పార్లర్కి ఎప్పుడైతే రాలేదు. ఇక్కడ హెయిర్ కట్, ఐబ్రోస్, ఫేషియల్స్ అన్నీ చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఇది మా కాలేజ్ గ్రౌండ్. గ్రౌండ్ అంటే అట్లా అనుకోకండి, ఎవరు ఆడట్లేదు, గడ్డంతా పెరిగిపోయింది. క్లీన్ చేసి యూస్ చేసుకుంటారు.